తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మరి ఒక పర్యాయము మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే పవిత్రమైన ఆలోచనతో దేవునితో అనుదినము సంభాషిస్తూ దేవుని యొక్క స్వరాన్ని వింటూ మన యొక్క ప్రార్థనలు దేవునికి తెలియజేస్తూ ఒక అద్భుతమైన ఆలోచనతో కూడిన ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీరందరూ కూడా పాల్గొనొచ్చు. సిద్ధపడినందులకై సిఎస్ఐ నిజామాబాద్ పాస్టరేట్ పక్షమున మీకందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ సాయంకాల సమయమున తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతయు గడిచిన వారమంతయు గడిచిన కాలమంతయు మీ యొక్క ఉచితమైన కృపలో మమ్ములను దీవించి కాపాడి బలపరచి ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వేరే వేరే పనుల నిమిత్తమై ఈ దినమున మేము చేసిన ప్రయాణములలో మా ఉద్యోగములలో మా కుటుంబ సామాజిక జీవితములో మీరు మాకు తోడుగా నీడగా ఉండి నీ యొక్క కృపాక్షేమములను మా వెంట నడిపించినందులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సంతోషముతో ఆనందముతో ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితమును నీవే బలపరిచి స్థిరపరచుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 471వ సంగీతము, ఒడ్డు చేరి నీ ఎదుట నిలుపున్నప్పుడు రక్షక ఒక ఆత్మనైన తేక సిగ్గు పడై పోదున, 471వ సంగీతము పాడుచు ఈ ఆరాధనను మనము ప్రారంభించుదము. ఒక్క ఆత్మనైనా
ఆత్మలెల్ల యేసు యొక్క
తిరిగి మనమందరము కలిసి దేవుని నామమును మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 367వ కీర్తన దేవా వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే దేవా వెంబడించితి నీ నామమున్ అనే కీర్తన 367వ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము
ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగన్లును పుట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఇట్టి వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ కుటుంబీకులారా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము మీ అందరితో కూడా కలిసి మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ ఆధ్యాత్మిక యాత్రలో మరి ఒక పర్యాయము దేవుని నామమును స్తుతించుటకు, మీ అందరితో కూడా కలిసి దేవుని నామమును మహిమపరచుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయము ఈ సహవాసమును బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ 3వ తారీఖు జూలై నెల 3వ తారీఖు మన యొక్క భారతదేశం యొక్క చరిత్రలో చెన్నైలో అపొస్తలుడైనటువంటి తోమా సెయింట్ థోమస్ గారు మరణించినటువంటి దినముగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. వారు భారతదేశములోనికి క్రీస్తు యొక్క సత్యసువార్తను ప్రకటించడానికి వారు అడిగినది మొదలుకొని క్రీస్తును గురించినటువంటి సత్యసువార్తను ప్రకటించి చెన్నైలో వారు మరణించినటువంటి ఆ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వారు మద్రాసులో చెన్నై ప్రాంతములో ప్రభునందు నిద్రించినట్లుగా క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి ఆ 12 మంది శిష్యులలో యేసు క్రీస్తు ప్రభుల వారిని చాలా క్షుణ్ణంగా గమనించి యేసయ్య వేసిన ప్రతి అడుగును యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యను ఆయన తిరిగినటువంటి ప్రాంతములో యేసు క్రీస్తు ప్రభుల వారితో కూడా ఆ సేవలో వాడబడినటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి సెయింట్ థామస్ గారు మన భారతదేశానికి వచ్చి ఆ సత్యసువార్త ప్రకటించటం అనేది అది ఎంతో గొప్ప దీవెనకరమైనటువంటి విషయము. శిష్యుల తర్వాత జనరేషన్ వారు, ఆ తర్వాతి జనరేషన్ వారు భారతదేశానికి వచ్చినారు అనేది కాదు, కానీ యేసయ్యతో నడిచి కూర్చొని ఆయనతో కూడా 3.5 సంవత్సరాలు సహవాసము కలిగి ఉన్న శిష్యులలో ఒకడైనటువంటి తోమా భారతదేశమునకు వచ్చినట్లుగా ఆ పరిశుద్ధుని గురించినటువంటి చరిత్ర మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మరి ఈరోజు ఆ భక్తుని మనము జ్ఞాపకం చేసుకొనొచ్చు. అలనాడు వారు విత్తిన సత్యసువార్తను బట్టి ఈరోజు మనమందరము కూడా లోకరక్షకుని గ్రహించగలిగినాము. సరే, మరి ప్రకటన గ్రంథములోనికి మనము ఒకవేళ వాక్య ధ్యానము నిమిత్తమై వెళ్ళినట్లయితే 11వ అధ్యాయము 19వ వచనములో పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము అక్కడ కనబడ్డట్లుగా మనము చూస్తాము. 3 రోజుల క్రితము మనము వాక్య ధ్యానము చేస్తూ పరిశుద్ధ వాక్య ధ్యానాన్ని మనము ఆపివేసినటువంటి స్థలము ఎక్కడ అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క ప్రసన్నత మందసములోనికి వచ్చినట్లుగా, మందసము ఎక్కడైతే ఇశ్రాయేలీలతో కూడా కలిసి వెళ్తూ ఉందో అక్కడ వారు శత్రువులను జయించినట్లుగా, మందసమును వారు మరిచి ఒకవేళ యుద్ధానికి వెళ్ళినప్పుడు
శత్రువుల చేతిలో వారు ఆ ఓటమి పాలైనట్లుగా మొన్నటి దినమున మనము జ్ఞాపకం చేయబడ్డాము. ఈ మందస్సము అనేది మనము పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 6వ వచనాలలోను 2వ రాజులు 23వ అధ్యాయము 21నుండి 23వ వచనములో గమనించినట్లయితే, రాజైనటువంటి హోషేయ అతని కాలములో మాత్రమే అది చివరిసారిగా పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత కొన్ని 100ల సంవత్సరాల తర్వాత ఈ యొక్క ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు తనకు కలిగిన దైవ దర్శనములో పరలోకమందు ఈ యొక్క మందసమును తాను చూసినట్లుగా మనము చూస్తాము. 2వది, ఈ కర్రను గురించి మనము వాక్య ధ్యానం చేస్తూ ఉండగా మొట్టమొదటిది మనము జ్ఞాపకం చేసుకున్నాము, జీవము గల వాటికి పునర్జీవాన్ని పోసినటువంటిది కర్ర. 2వది, నిబంధనకు సూచనగా దేవుడు తుమ్మకర్రను వాడుకున్నట్లుగా మనము చూస్తాము. 3వది, మనము వాక్య ధ్యానము నిమిత్తమై 3వ అంశాన్ని మనము గమనించినట్లయితే, ఈ కర్రలు ఎలాంటి సందర్భములో పరిశుద్ధ గ్రంథములో వాడబడినవంటే, శత్రువుల మీద జయమునిచ్చుటకు పరిశుద్ధులు కర్రలు వాడినట్లుగా మనము చూస్తాము. శత్రువుల మీద జయము పొందడానికి వాడబడినటువంటిది కర్ర. నిర్గమ కాండము 4వ అధ్యాయము 3వ వచనములో మనము గమనించినట్లయితే, నిర్గమ కాండము 4వ అధ్యాయము 3-4 వచనాలలో మనం గమనించినట్లయితే, దేవుడైనటువంటి యెహోవా ఎప్పుడైతే మోషేను తన పరిచర్య కొరకు పిలుచుకున్నాడో, అతన్ని పిలుచుకున్నటువంటి సందర్భములో అతనికి సూచక క్రియను దేవుడు చూపించడానికి ఏమని అక్కడ ప్రస్తావించబడిందంటే, 3వ వచనము, అప్పుడు ఆయన నేలను దానిని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను, మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొను మనగా, అతడు తన చెయ్యి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రగా ఆయెను అనేటటువంటి మాట. మోషే తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ ఉండగా దేవుడు అతనిని ఆధ్యాత్మిక జీవితములో బలపరచడానికి, అతని యొక్క ఆధ్యాత్మిక స్థితిని దేవుడు తనతో కూడా ఉన్నాడని, దేవుని యొక్క అనునిత్యము తన యొక్క ప్రసన్నత తనతో కూడా ఉంచబడుతూ ఉంది అనడానికి ఒక గొప్ప సాక్ష్యముగా ఈ కర్రను పాముగా చేసేటటువంటి సూచక క్రియ అక్కడ చేయబడ్డట్లుగా మనము చూస్తాము. అంత మాత్రమే కాదండి, నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వచనములో కూడా మనం గమనించినట్లయితే, కర్రతో నీటిని కొట్టగా ఆ చెరువంతా కూడా రక్తముగా మారినటువంటి సన్నివేశాన్ని కూడా మనము జ్ఞాపకము చేయబడతాము. ఇదే నిర్గమకాండములో ఒకవేళ మనం గమనించినట్లయితే, నిర్గమకాండము 7వ అధ్యాయము 10-11 వచనాలలో మనం గమనించినట్లయితే, అక్కడ అహరోను దగ్గర ఉన్నటువంటి కర్రను గురించి కూడా ప్రస్తావించబడ్డట్లుగా మనం చూస్తాము. చాలా సందర్భాలలో మోషే కర్ర అనగానే కేవలము మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా మాత్రమే ఇన్ని సూచక క్రియలు జరిగించబడ్డవి అని మనం అప్పుడప్పుడు పొరపడుతూ ఉంటాము. కానీ దేవుడైనటువంటి యెహోవా ఎప్పుడైతే మోషేను అహరోనును ఫరో రాజు యొద్దకు తీసుకొని వెళ్ళినాడో, ఫరో రాజు ముందు చేయబడేటటువంటి మొదటి సూచక క్రియలలో దేవుడైనటువంటి యెహోవా అహరోను కర్రను వాడినట్లుగా కూడా మనము పరిశుద్ధ వాక్యములో గమనించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ సమయమున దేవుని నామములో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది నిర్గమకాండము 7వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను
ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను అనేటటువంటి మాట మనము చూస్తాము. అహరోను కర్ర కూడా ఎప్పుడైతే ఫరో ముందు అది కింద పడవేయబడ్డదో అహరోను కర్ర కూడా సర్పముగా మారినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో చూస్తాము. మోషేను పిలిచినప్పుడు దేవుడు మోషే కర్రను పడవేయమన్నాడు, కానీ ఫరో రాజు ముందు ఈ సూచక క్రియలు ప్రారంభించబడుతూ ఉండగా దేవుడు అహరోను కర్రను సైతము తన యొక్క పరిచర్యలో దీవించినట్లుగా మనం చూస్తాము. అహరోను కర్రకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడైతే అహరోను కర్ర అక్కడ కింద పడవేసినారో ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి, వారు కూడా వారు కర్రలు పడవేసినారు. కానీ అహరోను కర్ర ద్వారా చేయబడినటువంటి సర్పము ఈ యొక్క ఫరో రాజు అతని దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు చేసినటువంటి ఆ సర్పములనన్నిటిని కూడా అహరోను సర్పము వాటిని మింగివేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో చూస్తాము. రెండవది గమనించినట్లయితే ఇదే నిర్గమ కాండము 7వ అధ్యాయము 19వ వచనములో కూడా ఎప్పుడైతే ఈ 10 తెగుళ్ళు ప్రారంభించబడుతూ ఉండగా 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీదికి తీసుకొని రావటము మొదలు పెట్టినప్పుడు అక్కడ కూడా దేవుడైనటువంటి యెహోవా మోషే కర్ర కన్నా అహరోను కర్రను వాడినట్లుగా మనం చూస్తాము. 19వ వచనం చూడండి, నేను చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలో రాతి పాత్రలలో రక్తముండునని అతనితో చెప్పుమనెను. దేవుడైనటువంటి యెహోవా ఈ యొక్క ఐగుప్తు మీదికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి తెగుళ్లలో మొట్టమొదటిదిగా అహరోను చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుడైనటువంటి యెహోవా వాడుకున్నట్లుగా మనం చూస్తాము. సర్వసాధారణంగా మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారానే ఈ అద్భుత కార్యములన్నీ కూడా చేయబడినవని అప్పుడప్పుడు మనం చదివేటప్పుడు పొరబడుతూ ఉంటాము. కానీ అహరోను కర్రను కూడా దేవుడైనటువంటి యెహోవా తన యొక్క సేవలో ఈ యొక్క తెగులు రప్పించేటప్పుడు లేదా ఫరో ఎదుట సూచక క్రియలు చేస్తూ ఉండగా ఆ కర్రను వాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తాము. ఈ రకముగా వాడబడినటువంటి అహరోను కర్రను దేవుడు ఎంత అద్భుతముగా దీవించినాడంటే ఒక మాట మనము చూస్తాము. చూడండి, సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి 8 వచనాలలో మనము గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క లేవీయులుగా ఉండడానికి యాజకులుగా ఉండడానికి ఎవరు తన దేవాలయంలో పరిచర్య చేయాలి అనేటటువంటి సనుగులతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు దేవుడైనటువంటి యెహోవా ఒక సమాధానం చెప్పడానికి, ఆ ప్రశ్నకు ఒక సొల్యూషన్ ఇవ్వడానికి, ఎవరు దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో యాజకత్వపు పరిచర్యలో ఎవరు వాడబడతారు, ఎవరైతే సరి అయినటువంటి వారు అనే అయోమయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మోషేతో ఈలాగు సెలవిస్తాడు. ఏమని అంటే, నేను మొదటి 2 వచనాలు చదువుతాను చూడండి. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబము చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. దేవుడైనటువంటి యెహోవా ఏమని చెప్తాడంటే 12 కర్రలు తీసుకోండి, 12 గోత్రాలు ఉన్నాయి కనుక ఆ 12 కర్రలను తీసుకొని ఆ 12 కర్రల మీద వారి యొక్క
పేర్లు వ్రాసిన తర్వాత ఇదిగో దేవుడైనటువంటి యెహోవా పెట్టేటటువంటి ఒక షరతు ఏమిటి అంటే ఆ 4వ వచనంలో చూద్దాము. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను, అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు, సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. వాళ్ళు సనుగుతూ ఉన్నారు. ఎవరు చేస్తారు ఈ పరిచర్య? యాజకపు పరిచర్యకు ఎవరు వాడబడతారు? ఎవరైతే సరి అయినటువంటి వారు, ఎవరైతే ఆయన యొక్క బల్ల యుద్ధ పరిచర్య చేయాలి అన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా తనకు సేవకులను ఎన్నిక చేసుకునే ప్రక్రియలో వాడినటువంటి సాధనము కూడా కర్రగా మనము దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో మనము ఈ సమయమున జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ 12 కర్రలు కట్టి అక్కడికి తీసుకొని రాబడినవో ఈ 12 కర్రలలో మనం 7వ వచనములో చూస్తాము. చూడండి, 7వ వచనములో మనము గమనించినట్లయితే అహరోను కర్రయు వారి కర్రల మధ్యలో ఉండెను, మోషే వారి కర్రలను సాక్ష్యము గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిరించి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయెను అనేటటువంటి మాట. అందుకోసమే మనము మందసపు పెట్టెలో ఏదైతే 3 వస్తువులు పెట్టబడ్డవో ఆ 3 వస్తువులను ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాము, 2 రాతి పలకలు, అహరోను చిగురించినటువంటి అహరోను కర్ర, 3వది బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా. ఇక్కడ గమనించినట్లయితే లేవీయులను దేవుడు తన యొక్క ప్రత్యేకమైన పరిచర్య కొరకు ఎన్నిక చేసుకున్నాడు అనడానికి సూచనగా ఇక్కడ ఈ యొక్క అహరోను కర్ర చిగిర్చినట్లుగా, అది పువ్వులు పూసినట్లుగా, దానికి బాదాము పండ్లు గలదిగా ఉన్నట్లుగా మనము ఇక్కడ జ్ఞాపకము చేయబడతాము. ఏ అహరోను కర్రనైతే దేవుడు ఫరో ఆ యొక్క ఫరో ముందు సూచక క్రియకు వాడుకున్నాడో, ఏ అహరోను కర్రనైతే ఈ ఇశ్రాయేలీయులను విడిపించుటలో దేవుడు 10 తెగుళ్ళు తెప్పించినప్పుడు అందులో తెగుళ్ళలో మొదటిది అయినటువంటి తెగులుగా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఏదైతే అహరోను కర్రను వాడుకున్నాడో ఆ అహరోను కర్రను దేవుడు దీవించి దానికి చిగిర్చి దానికి పువ్వులు పూసి దాని నుండి బాదాము ఆ పండ్లు వచ్చినట్లుగా మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. జాగ్రత్తగా వినండి, కానా దేశములోనికి ప్రవేశించడానికి దేవుడు మోషేను కానీ, మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను కానీ కానా దేశములోనికి ప్రవేశించేటటువంటి అర్హత వారికి అనుగ్రహించలేదు. కారణం ఏమిటి అంటే కాదేశులో ఒకనొక సందర్భములో దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీలకు నీరు కావాలి, వారు తాగడానికి నీళ్లు కావాలన్నప్పుడు దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటంటే మోషేను, ఈ విషయము మనము ద్వితీయోపదేశ కాండములో చూస్తాము, 32వ అధ్యాయము 51-52వచనములోను, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8-9-10వచనాలలో మనం గమనిస్తాము. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. ఈ యొక్క కాదేశులో దేవుడైనటువంటి యెహోవా చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే నీవు వెళ్ళి ఇదిగో ఆ బండతో మాట్లాడుము అని అంటాడు. కానీ మోషే చాలా కోపంగా విసుక్కుంటూ ఓపిక కోల్పోయి అతడు ఆ బండ దగ్గరికి వెళ్ళి 2 సార్లు దాన్ని కొడతాడు. దేవుడేమో బండతో మాట్లాడుమన్నాడు, మోషేనేమో బండ దగ్గరికి వెళ్ళి కర్రతో 2 సందర్భాలలో కొడతాడు. ఆ సందర్భాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి నీలో నశించిన ఓపికను బట్టి నీవు ఈ యొక్క ఇశ్రాయేలీలతో కూడా కలిసి కానా దేశములోనికి నీవు ప్రవేశించవు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. కానీ ఎవరు ఆ దేశములోనికి
ప్రవేశించినారంటే ఎంత అద్భుతము చూడండి. ఏ అహరోను కర్రనైతే దేవుడు సూచక క్రియగా వాడుకున్నాడో, ఏ అహరోను కర్రలో నుండి దేవుడు చిగిరించి పువ్వులు పూసి అది బాదాము పండ్లను పండించినటువంటి ఆ యొక్క కర్రగా మనం చూస్తున్నామో, ఆ కర్ర ఈ తుమ్మకర్ర ద్వారా చేయబడినటువంటి మందసపు పెట్టెలో ఉంచబడి అది కానాలోనికి ప్రవేశించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఈ కర్రను గురించి మనము వాక్య ధ్యానము చేస్తూ ఉండగా మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శత్రువుల మీద జయమును ఇచ్చుటకు ఇదిగో వాడబడినటువంటి కర్ర, అది దేవుని ద్వారా దీవించబడినటువంటిది. తిరిగి ఈరోజు వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తూ ఉండగా ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుడు అది పక్షులనైనను అది కర్రలనైనను అది బండలనైనను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో దేవుడు వాటిని ఎన్నిక చేసుకున్నాడు. నిన్ను నన్ను ఈ యొక్క భారతదేశములో ఈ తెలంగాణ రాష్ట్రములో ఈ మెదక్ అధ్యక్ష మండలములో ఒక క్రైస్తవ విశ్వాసిగా ఎన్నిక చేసుకున్నాడంటే దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ప్రత్యేకమైన ఉద్దేశము మన జీవితములో ఆయన కలిగి ఉన్నట్లుగా మనము గ్రహించినట్లయితే మన జీవితము దీవించబడుతూ ఉంది. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మహోన్నతుడా దయగల మా దేవా, మీ ఘనమైన మీ శ్రేష్టమైన మీ ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ సాయంకాల సమయమున మీరు మమ్ములను ప్రేమించి దీవించి పరిశుద్ధ గ్రంథములో కర్రకు కలిగినటువంటి ప్రాధాన్యతను గడిచిన కొన్ని రోజులుగా ధ్యానించుటకు నీవు కృపచూపినావు కృపచూపుతూ ఉన్నావు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నా దేవా, అహరోను కర్ర అది చిగిరించినట్లుగా అది దీవించబడినటువంటి కర్రగా, ఇదిగో నా తండ్రి మందసపు పెట్టెలో ఆ కర్ర ఉంచబడి ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినను శత్రువులను జయించుటకు దీవించబడినటువంటి కర్రగా, ఇదిగో నా తండ్రి వాడబడినటువంటి విషయములను ఈ సాయంకాల సమయమున మేము ధ్యానించుటకు నీవు చూపిన కృపను బట్టి దేవా మీ నామమునకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా నా తండ్రి ఈ సమయమున మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో ఇదిగో నా తండ్రి మీ యొక్క సేవ నిమిత్తమై పిలువబడి మీ ద్వారా ఎన్నుకొనబడినటువంటి పరిశుద్ధుడైనటువంటి తోమా ఇదిగో శిష్యుని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ దేవా, ఈ లోకములో నీవు నివసించినప్పుడు ప్రత్యేకముగా నిన్ను వెంబడించేటటువంటి వారుగా నిన్ను కన్నులారా చూసేటటువంటి వారుగా స్వస్థత కార్యములు అద్భుత కార్యములు ప్రతి సూచక క్రియలు కన్నులారా దగ్గరుండి చూడడానికి ఈ 12 మందిని నీ వెన్నిక చేసుకున్నావు. నీకు వందనాలు. ఆ 12 మందిలో దీవించబడినటువంటి పరిశుద్ధుడైనటువంటి ఇదిగో తోమాను దేవా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నిన్ను స్వయముగా చూసినటువంటి భక్తుడు, నిన్ను దగ్గర నుండి చూసినటువంటి భక్తుడు, నీతో కూడా కలిసి అడుగులో అడుగు వేసినటువంటి భక్తుడు, మా భారతదేశములో అడుగిడిగి ఇదిగో నా తండ్రి ఈ భారతదేశములో సత్యసువార్తను ప్రకటించి తాను నీయందు నిద్రించినటువంటి ఒక పవిత్రమైనటువంటి దినముగా ఈ సాయంకాలము ఈ రోజును మేము జ్ఞాపకము చేసుకొని మేమందరము ఈ సమయమున నీ ప్రియ సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. తాను విత్తినటువంటి ఆ విత్తనములు ఆ సత్యసువార్తను ఇదిగో అంగీకరించినటువంటి ప్రియ భక్తులు, మా తోటి విశ్వాసులు, మా పితరులు, వారి ద్వారా మేము నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక విలువలను బట్టి దేవా మీ నామమునకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో నా తండ్రి హతసాక్షిగా మారినటువంటి ఇదిగో పరిశుద్ధుడైనటువంటి తోమాను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవా ఇశ్రాయేలీయుల కాలము మొదలుకొని ఇదిగో అపొస్తలుల కాలము మొదలుకొని ఆది సంఘము మొదలుకొని నా తండ్రి ఈ రోజు వరకు కూడా క్రైస్తవ సంఘము క్రైస్తవ విశ్వాసులు ఏ ఒక్క ప్రాంతములో కూడా వారు సుఖపడ్డట్లుగా మేము చరిత్రలో చూడలేదు. దయగల మా తండ్రి అడుగడుగున శ్రమలు నిందను
ఇరుకులు, ఇబ్బందులు, అతి భయంకరమైనటువంటి సవాలులు వీటన్నిటిని కూడా ఎదుర్కొంటూ, వీటన్నిటిని కూడా అధిగమిస్తూ, ఇదిగో జీవ కిరీటము పొందుకోవాలి అనేటటువంటి ఒకటే ఒక పవిత్రమైన సంకల్పము చేత నీ కొరకు హతసాక్షులుగా మారుతూ ఉన్నటువంటి ఈ పరిశుద్ధ సంఘము కొరకు దయగల మా తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. నీ ప్రియ దాసుడు, నీ ప్రియ సేవకుడు ఏ రకముగా భారము కలిగి ఈ భారతదేశములో సత్య సువార్తను ప్రకటించడానికి తన జీవితాన్ని త్యాగము చేసుకొని ఈ దేశములో నీ నామమును ఘనపరిచినాడో దేవా, తను విడిచి వెళ్ళినటువంటి అడుగుజాడలలో ఇదిగో మేమందరము కూడా ముందుకు సాగుతూ నీవే లోకరక్షకుడవని మీ పరిశుద్ధమైన నామములోనే మాకు బలము, శక్తి, జయము సమస్తము కూడా ఉన్నది అనేటటువంటి సత్యాన్ని అనేకులకు ప్రకటించే వారముగా మమ్మలను లేవనెత్తి తీర్చిదిద్దుమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఒక పర్యాయము నా దేవా, ఈ సాయంకాల సమయమున ఈ పరిశుద్ధ వాక్య ధ్యానములో నీవు మాకు తోడుగా నీడగా ఉన్నావు. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మోషేను నీవంతగా ప్రేమించినప్పటికీ, భక్తుడైనటువంటి మోషేను ఒక గొప్ప నాయకుడుగా నీవెన్నుకున్నప్పటికీ, భక్తుడైనటువంటి మోషే ద్వారా అనేక సూచక క్రియలు దేవా నీవు జరిగించినప్పటికీ, తనలో ఉన్నటువంటి కేవలము అవిధేయతను బట్టి దేవా అతనిని వాగ్దాన దేశములోనికి, వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుటకు ఇదిగో తండ్రి నీవు నిరాకరించినావు. దయగల మా దేవా, మా జీవితములో కూడా ఏదైనా చెడు ఆలోచనలు, ఏదైనా చెడు తలంపులు, పాపపు క్రియలు ఒకవేళ మా జీవితములో ఉన్నట్లయితే మమ్మలను కూడా నీవు తృణీకరించు వాడవై ఉన్నావు. ఇదిగో నా తండ్రి, నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మలను మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ మరి ఒక పర్యాయము నా దేవా నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకొనుచు ఉండగా దయతో మమ్మలను మన్నించి నీ యొక్క రాజ్య సువార్త నిమిత్తమై, రాజ్య ప్రకటన నిమిత్తమై ఇదిగో మమ్మలను ఆయత్తపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినమంతయు మాకు తోడుగా ఉన్నటువంటి సర్వశక్తిమంతుడా, ఇదిగో ఈ రాత్రి మాకు సుఖమైన విశ్రాంతిని, మా జీవితములో మరి ఒక నూతన పరిశుద్ధ దినమును మీరు బహుమానముగా ప్రసాదించి, రేపటి దినమున ఉదయకాలము లేచి జరగబోయేటటువంటి పరిశుద్ధ ఆరాధనలలో మేమందరమును పాల్గొనుటకు మమ్మలను నీవే సిద్ధపరచుమని ఇచ్చినటువంటి సమయము, ఈ వాక్య ధ్యానమును బట్టి దయగల మా తండ్రి మీకే వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన మనవులను యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక, దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయి ఉన్నవి స్వామి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మనకును, సర్వమానవాళికిని సదాకాలము తోడు నీడయుండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, తిరిగి ఈరోజు మీతో కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక ప్రాముఖ్యమైన ప్రకటన, రేపటి నుండి అనగా ఆదివారము సాయంకాలము నుండి మన చిన్న బిడ్డలకు, నిజామాబాద్ ప్యాస్ట్రెట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలకు సండే స్కూల్ జూమ్ ద్వారా జరిగించబడుతూ ఉంది. కనుక తల్లిదండ్రులు మీ చిన్న బిడ్డలను ప్రేరేపించండి, వారిని సిద్ధపరచండి, వారిని ఇందులో పాల్గొనుటకు మీరందరూ కూడా మరి ప్రోత్సహించగలరని తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.